ఆర్టీసీ యాజమాన్యాల మండివైఖరిని నిరసిస్తూ జగిత్యాల డిపో కార్యాలయం ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు 2 రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 2017 1వ తేదీ నుండి రావలసిన జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని, అన్ని కేటగిరీలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని, యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో మార్చిన షెడ్యూల్ను సవరించి జాయింట్ రూట్ సర్వే చేయాలని, అప్పీలకు వ్యతిరేకంగా జారీ చేసిన 1/2017 సర్క్యులర్ను వెంటనే రద్దు చేయడంతో పాటు అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్ గా పరిగణించాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అంజిరెడ్డి, నరసయ్య రెడ్డి, సుధీర్, రాజం, ప్రకాష్, రవీందర్, రమేష్, బాబు, జనార్దన్, విక్షపతి, సంపత్, పద్మ, మాధవి, కరుణ, అరుణ, వాణి, స్వప్న, రజిత్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష చేపట్టాలని, 14/15 రిలే నిరాహార దీక్ష చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలిపించినందుకు ఈరోజు మన శంకర్ అంటే జిల్లా చైర్మన్ శంకరెడ్డి ఆధ్వర్యంలో ఈ డిపోలో 21 మంది దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలు దేని కొరకంటే 1/4/2017 నుంచే రావాల్సిన జీతభత్యాలను వెంటనే చేపట్టాలని, మరి మన డ్రైవర్ కండక్టర్లు మెయింటెనెన్స్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని, మరి అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని చెప్పి, మరి మనకు అన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం సకల జనుల సమ్మె చేసిన వాళ్ళందరికీ స్పెషల్ లీవ్గా ట్రీట్మెంట్ చేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఆర్టీసీకి కూడా ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపు సంవత్సరం అయినా కూడా ఇక్కడ మనకు కమిటీ వేయక, మన జాయింట్ కమిటీ వేయక ఆర్టీసీ వాళ్ళు మన యాజమాన్యం దాన్ని ఇప్పటి వరకు కూడా మనకు అమలు పరచలేదు. అది కూడా స్పెషల్ లీవ్గా క్రియేట్ చేయాలని చెప్పి మరి నినదిస్తూ ఇప్పుడు దాదాపుగా 72 సమస్యలతోటి మనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్టి సమస్యలను వెంటనే పరిష్కారాలు పని అయితే ఇది మేనేజ్మెంట్కి చేరే విధంగా, మరి అట్లే ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి చేరే విధంగా ప్రతి డిపోలో ఉద్యమాలు చేపట్టాలని చెప్పి వాళ్ళు ఆదేశించినందుకు గాను ఈరోజు జగిత్యాల డిపోలో మనము నిరాధ్యక్ష చేస్తున్నాం. ఆధ్వర్యంలో మరి నిరాధీక్ష చేపట్టడం జరిగినది. ఈ యొక్క దీక్షలు మరి శాంతియుతంగా డిపో స్థాయి నుంచి మరి రీజనల్ స్థాయి నుంచి బస్ భవన్ ముట్టడానికి కార్యక్రమం చేపట్టినాం. మరి ఈరోజు 14/15 2 రోజులు నిరయ దీక్షలు ప్రతి డిపోలో జరుగుతున్నాయి. ఈ సమస్యను మరి కేంద్రానికి తెలియాలని, మరి మేనేజ్మెంట్ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మరి 2 రోజుల తర్వాత కూడా మేనేజ్మెంటు స్పందించకుంటే మరి రీజనల్ ముట్టడి జరుగుతున్నది. రీజనల్ ముట్టడిలో కూడా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ చర్యలు తీసుకుని పక్షంలో మరి ఆర్టీసీ భవన్ ముట్టడానికి మేము కూనుకున్నాం. మరి ముఖ్యంగా ఆర్టీసీ లాస్ అనడం జరుగుతున్నది. ఆర్టీసీ లాస్ అనేది మా యొక్క ఉద్యోగులతో కాదు, మరి ప్రతి పల్లెకి కానీ ప్రతి విలేజ్ కానీ మరి ఎమ్మెల్యేనో ఎంపీ కోట కింద బస్సు వేయడం జరుగుతుంది. ఆ బస్సులో జనాలు ఎక్కినప్పుడు మరి లాస్ జరుగుతుంది. అంటే లాస్ ఎవరు చేస్తున్నది అంటే గవర్నమెంట్ ప్లస్ మేనేజ్మెంటే. కాబట్టి ప్రతి పల్లెకు బస్సు, మరి ప్రతి విద్యార్థికి బస్సు, మరి బస్సుల సంఖ్య పెంచుకుంటేనే ఆర్టీసీ మనగడ ఉంటుంది. మరి బస్సులతో పాటు కార్మికుల కూడా ఖాళీలు ఏర్పడతాయి. కాబట్టి ఖాళీ డిపో కానీ ఆర్టీసీ కానీ బతకాలంటే రిక్రూట్మెంట్ జరగాలి, మరి అన్ని ఖాళీలు పూర్తి చేయాలి, అన్ని ప్రమోషన్లు జరగాలి. ఈ యొక్క దశల వారి ఉద్యమానికి అందరూ పొందుకొని మరి విజయవంతం చేస్తారని మనమే చేస్తూ ఈ జగిత్యాల డిపో తరఫున కోరుకుంటూ ఈరోజు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని డిపోల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ సమస్యలు పెద్ద ఆర్థిక పరమైనవి కాకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో కార్మికుల మీద దాడి జరుగుతుంది. మరి పనిభారం పెంచుతూ 4 రోజుల నౌకరిని 3 రోజుల నౌకరి చేస్తూ మరి కార్మికుల మీద దాడి జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు రాష్ట్ర నాయకత్వం ముందుకొచ్చి మరి మన గవర్నమెంట్ ఉన్నప్పటికీ, మన యూనియన్గా మన గవర్నమెంట్ ఉన్నప్పటికీ మొదటి నుంచి తెలంగాణ మజ్దూరుని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ఆ రోజుల్లో కూడా గవర్నమెంట్ మనది ఉన్నప్పటికీ 7 రోజులు సమ్మె చేసి సాధించుకున్నటువంటి పరిస్థితులలో
మరి ఈ రోజు కూడా అదే పంతాల పోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికుల సోదరులు అందరూ మరి ఈరోజు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ ఉంది, సకల దిన సమయంలో మనం పార్టిసిపేట్ అయి రోడ్ల మీద పడి ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ ఆర్టీసీ కార్మికులు మాత్రం సంతృప్తిగా లేరన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఆర్టీసీ సకల దిన సమ్మె చేయడం, పార్టిసిపేట్ కావడం వల్లనే సమ్మె సక్సెస్ అయింది. మరి మనం చేయబట్టి అయినటువంటి సమ్మెను ఒక్క మనకు మాత్రమే 30 రోజులు ఇవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మరి సీఎం గారికి మరి మన మీద ప్రేమ ఉన్నప్పటికీ మనకు ఒక వ్యతిరేకమైనటువంటి వర్గం, ఆఫీసర్ వర్గం ఉంటుంది మనకు. ఎప్పుడు వాళ్ళకు మనకు ఆఫీసర్లే మనకు వ్యతిరేకం. మనకి ఏది ఇస్తానో కూడా వాళ్ళకి ఈచనే. మరి దానిలో బాగా దురదృష్టం ఏంటంటే మరి మన ఎండి గారు మన ఆర్టీసీలో ఉద్యోగం చేసి ఎండి కావడమే మనది ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఏ ఎండి గారు ఉన్నా కూడా సమస్యలు ఆలోచించి మరి చేస్తూ ఉండేవారు. కానీ ఈయన మొదటి నుంచి కార్మికులను అణగదొక్కిపోయి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, ఏ దేనికి ఓటీ పెంచాలి, దేనికి కిలోమీటర్ తగ్గించాలి, దేనికి పనిభారం పెంచాలనే ఆ మాత్రమే ఆలోచన మాత్రమే ఉన్నటువంటి ఎండి గారు ఉండడం, మరి దానివల్ల మనం జరిగేది ఒక డిఎం ఆలోచనలు ఆలోచిస్తానే తప్ప కార్మికుల సంక్షేమం అనే విషయం ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆయన ఎండిగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా జరగలే. ఇన్ని రోజులు బట్టి మన గవర్నమెంట్ ఉంది కదా, మన గవర్నమెంట్ను మనం విమర్శించుకోవద్దని ఉన్నది అనుకొని మనం ఏం కొద్దిగా వెనక ముందు ఆలోచించడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మనం ఆకలి ఎక్కువైపోయింది, అందరు కార్మికుల సమస్యలు కూడా పేరుకపోతున్న క్రమంలో మరి గవర్నమెంట్ మనదైనా ఎవరైనా ఇంటి దీపం అని దీపాన్ని ముద్దించుకునే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి మనం దేనికి రేపు రాబోయే రోజులలో అవసరమైతే సమ్మె చేయడం కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తూ